పనిగల రామలింగేశ్వర స్వామి దేవాలయం. నాటి కాకతీయ రాజధాని అయిన ఓరుగల్లు నగరానికి దక్షిణ దిశగా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి హవేలీ అనే గ్రామ శివారులో ఫణిగిరి అనే కొండ ఉంది. ఈ చిన్న కొండపై వెలిసిందే ఈ ఫణిగల రామలింగేశ్వర స్వామి దేవాలయం. పూర్వము త్రేతాయుగంలో రావణ వధానంతరము తనకు సంక్రమించిన బ్రహ్మహత్య మహాపాతకము నుండి విముక్తి పొందడానికి శ్రీరామచంద్రుడు శివలింగార్చనకు పూనుకోవడం, దానిగాను ఆంజనేయస్వామిని శివలింగము కొరకు పంపడం మనకు తెలిసిందే. అంతటా శ్రీ ఆంజనేయస్వామివారు వాయువేగమున శివలింగమును తీసుకొని వస్తూ మార్గమధ్యమున కాలకృత్యాలు తీర్చుకున్నటకై ఈ ఫణిగిరిపై ఆ శివలింగాన్ని దింపాడని, తిరిగి వచ్చేసరికి ముహూర్త సమయం కావడంతో లింగము అక్కడే ప్రతిష్ఠితమైందని, ఆ తర్వాత అక్కడ ప్రతిష్ఠితమైన లింగాన్ని ఆంజనేయస్వామివారు తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన గుర్తులు, అంటే పెకిలించి పిడిగుద్దులు గుద్ది వాలముతో చుట్టిన గుర్తులు శివలింగముపై కనిపిస్తాయి. ఈ శివలింగాన్ని ఆంజనేయస్వామివారు నైమిషారణ్యంలోని గండకై నదీ తీరం నుండి తెచ్చాడని, కాశీ నుండి తెచ్చాడని విభిన్న కథనాలు ఉన్నాయి. సుమారు 120 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు రామిని దొడ్డయ్య గుప్త గారు వ్యవసాయ నిమిత్తం ఇక్కడ భూముల్ని సాగు చేస్తుండగా ఈ శివలింగ దర్శనం జరిగిందని, అప్పుడు ఆయనే ఈ దేవాలయాన్ని నిర్మించారని, ఇప్పటికీ రామిని వంశం వారే ఇక్కడి దేవాలయంకు ధర్మకర్తలుగా ఉన్నారు. పూర్వము ఇక్కడ శివలింగానికి ఒక భయంకరమైన సర్పము చుట్టుకొని ఉండేదని, అందువల్ల స్వామివారిని ఫణిగల రామలింగేశ్వర స్వామి అని పిలిచేవారని చెప్పుకుంటూ ఉంటారు. భయంకరమైన సర్పమును చూసి భక్తులు భయపడేవారని, అప్పుడు ఒక సాధు పుంగవుడు వచ్చి స్వామివారికి నాగాభరణము చేయించి పెట్టండని నిర్దేశించగా అలాగే చేసి స్వామివారికి నాగాభరణము తొడగానే ఆ భయంకరమైన సర్పము అదృశ్యమైనదని చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరగడం విశేషం.